అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. వర్షాలకు మొత్తం ఇల్లు కూలి ఆ కుటుంబం శాశ్వతంగా లేకుండా పోయింది. కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి. పైన భగవంతుడు ఏమైనా ఉంటే ఇట్లాంటి కష్టాలు మళ్ళా ఈ భూమి మీద ఎవరు రావడం మేము ప్రత్యేకంగా మాకు బహుజన సమాజ పార్టీ విజ్ఞప్తి చేస్తాము. ఎన్నెండు చెప్పండి మాకు బాధలు, ఎన్నెండు కష్టాలు చెప్పండి. విద్యలు కూలి ఎంతోమంది చచ్చిపోతా ఉన్నారు. తెలకపెల్లె కుమ్మెర్ల ఇట్లా ఎంతోమంది ఎన్నెళ్ళకి 30-40 స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తూ ఉన్నా కూడా ఈరోజు కూడా ఇండ్లు కూడా సస్తున్నామంటే ఎంత బాధాకరం. ఇదంత ప్రభుత్వాలే కారణం. ఇది తక్షణమే ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఎక్కడ చచ్చిపోయినా కూడా ఈ ప్రభుత్వాలే కారణం. నిజంగానే ఒకవేళ వాళ్ళకు ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే దేవుడు డబుల్ బెడ్లో ఉంది ఈ పరిస్థితి, ఈ కుటుంబాలు కొన్ని రోజులు బతుకునే కదా. ఎందుకు ఎన్నెళ్ళు చచ్చిపోవాలి చెప్పండి. మేము మీరు ఇన్నేళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు కదా, నాగ జనార్దన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, ఇక్కడ రాజేష్, ఇంతమంది మీరున్నప్పుడే ఈ ఎవరున్నా ఇదే గతలు ఉన్నాయి. ఎక్కడ చచ్చిపోతే ఉంటారు మా వాళ్ళు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజలతో పేదోళ్ళు ఇండ్లు కూలి చచ్చిపోతూ ఉన్నారు. కానీ మీ ఇండ్లు మాత్రం మంచి హాయి ఉంటాయి, మీ బంగ్లాలు హాయి ఉంటాయి. మాకు ఈ బాధలు చూస్తే ఎన్నేళ్ళు కావాలి చెప్పండి. ఇట్లా మీకు ఎప్పుడు మాట చెప్పండి, ఎవరు ఇండ్లు కట్టిస్తామంటారు, మీకు భూములు ఇస్తామంటారు, మీ బతుకులు మారుస్తామంటారు, ఎన్నికల ముందర వాగ్దానాలు చేస్తారు, ఎన్నికలు అయిపోయినాక మమ్మల్ని మర్చిపోతూ ఉంటారు. ఇది దయచేసి ఇక్కడ నుంచి మేము మొదలు మేము బహుజన సమాజ పార్టీ తరఫున నిత్యం పేదల కోసం మేము పనిచేస్తాం. మమ్మల్ని ఊరి తీసినా ఊరి కంబాలు ఎక్కించినా మమ్మల్ని ఏం చేసినా ఈ ప్రజల వైపు మేము ఉంటాం, ప్రజలకు బాసటకమే నిలబడతాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కన్ను తెరవాలి. ఒకవేళ మీరు ఇక్కడ గ్రామాలు చనిపోతే ఉన్నటువంటి నాయకులు మొత్తం జైలు పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. చట్టం చెప్తా ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడు గుడ్డ ఖచ్చితంగా కట్టేయాలన్నాడు, పేద ప్రజలకు ఇండ్లు కట్టేయాలన్నాడు, భూములు ఇవ్వాలన్నాడు. కానీ ఏనాడు కూడా మీరు చేయకుండా కేవలం మీరు ఓట్లు వేయించుకొని మా ప్రజలు ముంచుతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఇక్కడ మోడీ చెప్తా ఉన్నాడు ఓ వెలుగుతూ ఉంది అన్నాడు. మరి ఏం చెప్పండి, ఇవ్వ చూడండి ఒకసారి మట్టి కూలి ఇండ్లు కూలి ఇంకా సస్తా ఉంటారంటే 75 ఏళ్ళ స్వాతంత్రం ఇంకా ఇండ్లు కూలి సస్తున్నామంటే ఈ భారతదేశం ఎక్కడ పోతా ఉంది. ఈ దేశం ముందలుకోవాలంటే, ఈ దేశం ఆనందంగా ఉండాలంటే, ఈ దేశం గొప్పగా వెలగాలంటే పేద ప్రజలకు తక్షణమే ఇండ్లు కట్టేయాలి. ఇండ్లు కట్టేయకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా నిలదీసి ప్రజల ముందు దోషిగా నిలబెడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉండాలి. అదే రకంగా ఈ కుటుంబానికి తక్షణమే 50 లక్షల రూపాయలు చేయగా 20,000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు దులుపుకోవడం కాదు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టేయాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆదుకునే ఎడలా నిత్యం వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉండాలి. జై భీమ్, జై భారత్. సందర్శించడం జరిగింది. కొడుకు బాలస్వామి గారి కుటుంబం ఈ అకాల వర్షాలకు, ప్రకృతి వైపరీత్యాలకు చాలా దుర్భేద్యమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. కానీ ఇటువంటి పరిస్థితి ఈ పేదలకు రావడానికి పాలక ప్రభుత్వాలే కారణమని మేము ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. గతంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 62 రోజులు ఊరూరు తిరిగి ఎవరెవరికి ఇండ్లు లేవో వాళ్ళందరి వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర 700 అప్లికేషన్లు మేము పెట్టినాం. 700 అప్లికేషన్లు పెట్టి అయా వీళ్ళందరికీ ఇండ్లు లేవు, వీళ్ళందరూ చాలా బీద పరిస్థితిలో ఉన్నారు, వీళ్లకు మీ ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్రూమ్లు మీరు వెంటనే ఇవ్వాలని ఒకరోజు కలెక్టరేట్ దగ్గర గెరావ్ చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ రోజు కనుక డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తే ఈరోజు ఈ పరిస్థితి జరిగేదే కాదని మేము మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా వనపట్ల గ్రామంలో, గన్యాగుల గ్రామంలో, నాగర్ కర్నూలు బస్టాండ్ దగ్గర ఉన్న ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మొత్తము అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని మేము మరొకసారి ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ఇండ్లు కట్టిర్రు, అవి బర్రెలకు, కోళ్లకు, ఇతరత్ర కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయి, కానీ పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఇదే వనపట్ల గ్రామంలో వనపట్ల మెయిన్ రోడ్డు దగ్గర కట్టిన ఇండ్లు ఈ గొడుగు బాలస్వామి ఆయనకి ఇస్తే మళ్ళీ ఈరోజు ఆయన కోడలు, ఆయన మనవర్లు, మనవరాలు అందరూ బతికినేటోళ్ళు. కానీ మీరు ఆడ ఇండ్లు కట్టిర్రు, ఏదో షో చేసిర్రు, దానిలో పేరు మీద మళ్ళీ మా వాళ్ళకు ఓట్లు వచ్చినప్పుడు కోటర్ ఇస్తారు, నోటు ఇస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వెళ్ళిపోతారు. మేమేమో కోటర్లు తాగాలి, పైసలు తీసుకోవాలి, మీకు ఓట్లు వేయాలి, మా ప్రాణాలు మొత్తం గాలి పెట్టి చచ్చిపోవాలి. మీరేమో మంచిగా మీ నాయనళ్ళు, మీ తండ్రులు, మీ తాతలు, మీరు బంగ్లాలు, కోటలు, ఫామ్ హౌజ్లు మీరుండాలి. ఈ పేదలకు మేము
ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి వాళ్ళ నాయన దామోదర్ రెడ్డికి చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా స్పందించి ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్న పేదలకందరికీ మీ ప్రభుత్వం చెప్పినట్లు 5 లక్షల రూపాయలు తక్షణమే ఇవ్వాలి, ఈ వానాకాలం పూర్తయ్యే వరకు ప్రతి కుటుంబానికి ఇండ్లు లేని కుటుంబానికి 5 లక్షలు ఇచ్చి ఈ పేద అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు